హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా కృష్ణ క్రియేషన్స్. మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కర్ణాటక స్టైల్ దొండకాయ వేపుడు ట్రై చేయబోతున్నాము. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అన్నంలోకి చా కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా దొండకాయలు కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో నీళ్ళల్లో యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోండి. కొంచెం పక్కన పెట్టుకుని మళ్ళీ కర్రీలో ఫ్రైలో యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి, అంటే దాంట్లో ఉండే జిగురు అంతా పోయేదానికి బెల్లం బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకొని ఒక చిల్లిలి గిన్నె తీసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, 1/4 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు 1 స్పూను, ఎండుమిర్చి నేను 4 తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. వాటర్ వేయద్దు, కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే ఫ్రైలోకి బాగుంటుంది. నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. దాంట్లో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మిగిలి ఉన్న చింతపండు రసం నేను ఇక్కడ వేయడం చూపించడం స్కిప్ అయింది, సారీ అండి అందరికీ. బాగా కలుపుకొని చింతపండు రసంలో నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి, ఇలా నేను చూపించిన విధంగా. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, కలుపుకోండి. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు తీసుకొని కలుపుకోవాలి. స్పీడ్గా కలుపకుండా కొంచెం స్లోగా కలపండి. ఆల్రెడీ ఉడకబెట్టాం కదా, అవి మళ్ళీ విరిగిపోయాయంటే చూసేదానికి బాగుండదు. పర్వాలేదు, కానీ చిన్న నిదానంగా కలిపారంటే అంతా మసాలాలు అంతా దొండకాయకి బాగా పట్టుకుంటాయి. ఈ టైంలోనే మీకు కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నారంటే మీ గ్రేవీలా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. బాగా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయినట్టే. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.